రమ్మంటున్నారు. ఇది నీ బాబుగాడి హాస్టల్ అనుకున్నావా? బేవర్స్గా కూర్చొని తినడానికి సిగ్గులేదు. డబ్బులు కట్టి నీ సామాను తీసుకెళ్ళు. అవసరానికి డబ్బులు రావు కానీ అడగకుండా కన్నీళ్ళు మాత్రం వస్తాయి. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. ఎవరు లేరురా ఇక్కడ? లేదు భయ్యా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సర్లే, ఆ ధనరాజ్ మనుషులు అక్కడికే వస్తున్నారు, కన్ఫర్మ్. క్షమించమ్మా, చదువు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. కొంచెం కూడా శుభ్రం లేదు, సుఖంగా బతకనివ్వలేదు, కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు. హలో, రైల్వే ఎంక్వైరీస్? నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? ఏంటి 2 అవర్స్ లేటా? దానికి ముందు వచ్చేది ఏం లేదండి. ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా? ఎంతసేపు? 2 మినిట్స్లోనా? సెకండ్ ట్రాక్ మీద కదండి. థ్యాంక్ యూ. సెకండ్ ట్రాక్ మీద. నేను చేస్తున్నందుకు ఒక్కడికి బాధ లేదు. అంతా భ్రాంతియేనా, జీవితానా వెలుగింతేనా? హలో, నిన్నే ఏంటి ఎగతాళిగా ఉందా? సాటి మనిషి, ఒక ఆడపిల్ల చావబోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తావా? ఏదో సినిమా చూసినట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా? పైగా పాటుకుని నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు? చావు కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు, కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు, భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్. ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా? నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంతో మంది కళ్ళకద్దుకు నిన్ను తీసుకుంటారు. అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది. నన్ను ఎవరికైనా చెప్పమంటావా? వద్దు బాబా, నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయనుకున్నాను. కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు. నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. సరే, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ బాబా, ఆల్ ది బెస్ట్.
यू गनी। इंदिरा मैडम, आपको प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं। ఏంటే మా మీదే తిరగబడతావా? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాకీ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? అసలు మేము ఎవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? సాలి, నీకు బ్లేడ్ బండి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పిలవని తెలుసా నీకు? మీకు గణి తెలుసా? పట్టుకోరా, పట్టుకో, నువ్వు పట్టుకో. మీకెవరికి బ్రతకాలని ఆశ లేదా? టచ్ మీ, కమ్ ఆన్, ముక్కలుగా నరికేసి అడగని రే, మారిపోతున్నారేంట్రా? కానీ నువ్వెంత పెద్ద రౌడీవా, మరి అంత ఫిలాసఫీ. కష్టాలని ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు, ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు, కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, జీవితంతో పోరాడు, జీవితంతో పోరాడు. ఇంత మారిపోయావు? మనిషి ఉన్న తర్వాత మార్పు సహజం. పదండి. అయ్యో, ఆ రాఖీ కడిగానికి వస్తుండే. ఆ వస్తే ఓ మై గాడ్, దగ్గరికి వచ్చేస్తున్నాడే. ఏయ్, నోరు మూసుకున్నాడు. ఏయ్ ఆపా. వావ్, ఫెంటాస్టిక్ ఫిగర్. ఒరేయ్, అందరూ డబ్బులు తీయరా. ఏయ్ ఇవరా, ఏయ్ నువ్వు కూడా ఇవ్వు, తీసుకో. ఫస్ట్ టైం నా లైఫ్లో ఓ ఫిగర్కి రేటు ఫిక్స్ చేయలేకపోతున్నా. ఇది నీకు సరిపోదు, నేను మళ్ళీ వస్తా. ఈ రేటుకి మీ అక్క వస్తుందేమో అడగరా. పిచ్చే కిందా? వాడి గురించి తెలుసు కదా, వాడు అసలే రాక్షసుడు. అయితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? ఇందు ఇందు, వాడు చాలా డేంజరస్. తెలో మన హాస్టల్కి వెళ్దాం పదా. నేను రాను, ల్యాబ్కి వెళ్ళాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఉంటాం. మీ ఇష్టం. పదండి. ఇందు ప్లీజ్ నా మాట వినిందు, చెప్తే వినిపించుకోవేంటి? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో గొడవద్దు. నేలా ఏం చేశారు గుర్తుందిగా? మళ్ళీ భయంగా ఉంది, భయపడితే చచ్చిపోన్నా. నాకు బతకాలని ఉంది, ధైర్యం ఇవ్వగలి.
సౌండ్ వస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి. చలో దక్కే చలో జల్దీ. ఏమైంది భయ్యా? అమ్మాయి వస్తానంది. ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? ఈ పాటికి పోలీసులు చెప్పే ఉంటుంది భయ్యా. పదవా భయ్యా, నువ్వు చెప్పింది నిజమే. ఆ అమ్మాయిని చూడు, చావటానికి ఎలా పరిగెత్తుకొస్తుందో. గన్ రెడీగా ఉందిగా, చుట్టూ పోలీసులు ఉన్నారు భయ్యా, జాగ్రత్త. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా, ఒకే షాట్లో అయిపోవాలి. నేను నమ్మలేకపోతున్నాను. ఇవాళ పేపర్లో టీవీలో వచ్చిన న్యూస్ చూసి నన్ను చూడ్డానికి వచ్చావా? ఇదంతా చేసింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. చిన్న బల్లిని చూస్తేనే భయపడేదాన్ని. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నా జీవితాన్నే మార్చేశాయి గాని. ఈరోజు ఆ ఖాన్ లాంటి రాక్షసుడికి ఎదురు నిలబడింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. నీకు తెలుసా గాని, ఆ బాబా గారిని వాడికి ఎదురు సాక్ష్యం చెప్తే చంపుతారంట. నాకేం భయం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నన్నెవడో ఏమి చేయలేడు. వీడెవడనుకుంటున్నావురా? నా కొడుకురా. దిగు, బండి దిగు. నేనేం తప్పు చేశాను? దిగు. అయ్యో, జీప్ నుండి తోసేశారు. ఆ జీప్ లో వెళ్ళటం మనకి ఎంత మాత్రం సేఫ్టీ కాదు. ఇదిగో చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పావు. ఇక నుంచి నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియకూడదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఆపదే. మరి నా చదువు? ప్రాణాలే పోతాయంటే చదువు గురించి మాట్లాడతావేంటి? మీ ఊరేంటనా? ఆగ్రా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.